Hi friends, welcome to our channel Swati Kitchen and Vlogs. Friends, today's video is tomato egg curry. Taste matam chala super ga untundi, variety ga untundi. Okasa try cheyadam matram marchipodu friends. Manaku kavalsindi tomato eggs aithe teesukovali. Tomato neat ga wash cheskoni oka mixer jar teesukoni andulokki chinna chinna cut cheskoni manam grind cheskovali. Ledanukunte grind cheyakunna parvaledu, chinna chinna mukkallaga cut cheskonaina manam ee curry anedi chesukovachu. Kaakapothe kontha mandi pillalu tomatoes teesestaru kabatti nenu ee vidhanga grind chesi pettukunnanu anamata. Chusaru kadandi ee vidhanga manam grind cheskoni pakkaku pettukovali. Onion kuda chinna chinna ga cut chesi పెట్టుకోవాలి. చాలా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి. మనం టమాటోలు తీసుకున్న దాన్ని బట్టి మనం ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం ఎగ్స్ అనేది తీసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి మనకు కొద్దిగా సాల్ట్ అండి, చాలా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం ధనియా పౌడర్, అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. లేదంటే మనకు ఏంటంటే మనకు చప్పగా లేకుండా అవి కూడా కర్రీలో కలిసిపోయి టేస్ట్ బాగుండడానికి మాత్రమే వేసుకుంటున్నాం. చాలా కొంచెం వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ కూడా మంచిగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం గుంత పొంగనాలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఎగ్ మిశ్రమాన్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మనం గుండ పొంగనాలు అనేది రెడీ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒకవైపు అయితే కాలేదు కదా, ఇప్పుడు సెకండ్ వైపుకు మనం తిప్పివేసుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మన ఇంట్లో కొంచెం చుట్టాలు అనేది ఎక్కువ వచ్చారనుకోండి, ఎగ్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఈ విధంగా చేస్తే మనకు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడిన తర్వాత అందులోకి ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ వేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం టమాటో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని మనం 2-3 నిమిషాల పాటు దాన్ని మగ్గించుకోవాలి. మినిమం 5 మినిట్స్ అయితే పడుతుందండి. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి కూడా మనకు ఆయిల్ అనేది ఈ విధంగా తేలుతుంది. చూసారు కదా, ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కావలసినంత కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడినంత కారం, ఈ కారం వచ్చేసి సాల్ట్ లేని కారం అందుకని చెప్పేసి మీకు వచ్చే సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. మీకు తగినంత వేసుకోండి. ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం చారులో మాత్రమే, పులుసులు చేసినప్పుడు మాత్రమే వేసుకుంటాం కదా జీలకర్ర మెంతుల పొడి, ఈ కర్రీలో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసేసి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మనం మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకంతా కూడా ఈ విధంగా ఆయిల్ తేలుతుంది. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ టైంలో అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుంత పొంగనాలతో చేసినవి, ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి మనం మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకనే వేయలేదు. మీరు ఉన్నట్లయితే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. చూసారు కదండి, 2 నిమిషాలకు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ టైంలో మనం కొత్తిమీర కొంచెం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.